మనం క్రడయ్య తరపున కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ మనం లోకేష్ గారిని కలిసాం. అక్కడి నుంచి ఆ రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది, నారాయణ గారిని కలవడం జరిగింది. శాండ్ విషయం అప్పటికి ఎలక్షన్ కోడ్ వచ్చి 3 నెలల నుంచి శాండ్ లేదనే విషయంతో శాండ్ గురించి అడగడం జరిగింది. సీఎం గారు రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా 2 డేస్లోనే మనకి శాండ్ ఇవ్వడం జరిగింది. కొత్త పాలసీ రావడానికి 2-3 మంత్స్ జరుగుతుంది కాబట్టి పట్టుతుంది కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా డంపింగ్ శాండ్ అని మీకు అందరికీ కూడా ఇస్తామని చెప్పేసి 2 డేస్లోనే మనకు శాండ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం క్రడయ్య తరపున. అలాగే నారాయణ గారికి మేము ఎన్నో ఇష్యూస్ అన్నీ తీసుకెళ్ళాం, ఇప్పుడు మీకు చెప్పారు ఆయన మన అందరి సమక్షంలో. అవన్నీ కూడా వర్క్ జరుగుతున్నాయి, డెఫినెట్గా అవుతాయి అని నేను కూడా రెగ్యులర్గా మొన్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసాం, అలాగే డైరెక్టర్ గారిని కలిసాం. కలిసినప్పుడు వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి అయితే మాత్రం చాలా స్పీడ్గా వర్క్ జరుగుతుంది. మనకి 1 or 2 మంత్స్లో డెఫినెట్గా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అవుతాయి, డెఫినెట్గా ఆశిస్తున్నాం. అట్లాగే క్రడయ్య అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ చాప్టర్ విశాఖపట్నంలో 2010లో స్టార్ట్ చేసాం. అంతకుముందు అన్ని జిల్లాల్లో కూడా క్రడయ్య రకరకాల పేర్లతో ఏ చాప్టర్ ఏ టౌన్ కా టౌన్ వేరే డిఫరెంట్ నేమ్స్తో ఉండి అలాంటి దాన్ని మనం క్రడయ్యలో మెర్జ్ చేసాం, స్టార్ట్ చేసాం. ఇప్పుడు మన డయాస్ మీద ఉన్నటువంటి ఎక్స్ నేషనల్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి గారు ఫస్ట్ మనకి ఆంధ్ర వచ్చి మనం క్రడయ్య పెట్టాలి, క్రడయ్యలో చాలా మంచి జరుగుద్ది, ఆల్ ఇండియా లెవెల్ ఆర్గనైజేషన్ అని చెప్పి మన అందరికీ నచ్చజెప్పి 1 by 1 10 చాప్టర్ల దాకా శేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది. మనం తర్వాత ఈరోజు ప్రజెంట్ క్రడయ్య ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 20 చాప్టర్స్ ఉన్నాయి. ఈరోజు 20 చాప్టర్స్ దాదాపు 1,250 మంది బిల్డర్స్ ఉన్నారు. ఎక్కడికైనా ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళినా, మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా, ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళినా బిల్డర్స్ అంటే ఓన్లీ క్రడయ్య, క్రడయ్య మాత్రమే బిల్డర్స్ అసోసియేషన్ అనే విధంగా మనం వర్క్ చేయడం జరుగుతుంది. అలాగే తర్వాత మనకి సొంత బిల్డింగ్స్ 10 బిల్డింగ్ల దాకా 10 బిల్డింగ్స్ ఓన్ బిల్డింగ్స్ మనం కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు స్టేట్కి కూడా త్వరలో మనం స్టేట్ ఆఫీస్కి ఒక సైట్ కొనబోతున్నాం. త్వరలో ఈ 2-3 మంత్స్లో స్టేట్ ఆఫీస్ సైట్ కొంటాం. నెక్స్ట్ ఏపీ క్రడయ్య ఆంధ్రప్రదేశ్ తరఫున బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఈ నెక్స్ట్ ఇయర్లో. తర్వాత మనం క్రడయ్య అనేదాన్ని చక్కగా సిస్టమేటిక్గా క్రడయ్య బిల్డర్స్ అంటే వీళ్ళు జెన్యూన్, ప్రజల్లో ఎలా ఏర్పడిందంటే వీళ్ళు జెన్యూన్, క్రడయ్య బిల్డర్ దగ్గర మనం ఫ్లాట్ కొనుక్కుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చాలామంది మనం క్రడయ్య ఆంధ్రప్రదేశ్లో అడ్వర్టైజ్మెంట్ బోర్డుల మీద క్రడయ్య మెంబర్ అని మనం డిస్ప్లే చేస్తున్నాం. ప్రజలకు కూడా క్రడయ్య మెంబర్ అయితే పర్వాలేదు, ఫ్లాట్ కొనుక్కోవచ్చు అనే ధైర్యంగా మనం క్రడయ్యని ముందుకు ఎస్టాబ్లిష్ చేసి ముందుకు తీసుకెళ్ళాం. ఇదంతా కూడా మన శేఖర్ రెడ్డి గారు అయితే తర్వాత మనకు వచ్చినటువంటి సెక్రటరీ రామిరెడ్డి గారు, అలాగే మన శివారెడ్డి, అలాగే సుధాకర్ గారు మనకి ఇంతకుముందు చైర్మన్ ప్రెసిడెంట్ చేసి ఇలా ప్రతి చోట కూడా యాక్టివిటీ చేస్తూ మనం కోడ్ ఆఫ్ కండక్ట్ ఒకటి పెట్టుకున్నాం. తప్పు చేస్తే మనం తప్పు చేయకూడదు, 0 డీవియేషన్తో మాత్రమే కట్టాలని కోడ్ ఆఫ్ కండక్ట్ ఒకటి పెట్టుకున్నాం. అట్లాగే మన దాంట్లో రెడ్రెసల్ ఫోరం కూడా పెట్టుకున్నాం. నేషనల్ వాళ్ళు గైడ్ లైన్స్ని బట్టి మనం రెడ్రెసల్ ఫోరం పెట్టుకున్నాం. అంటే బిల్డర్స్కి, అలాగే ల్యాండ్ ఓనర్స్కి, అలాగే ఫ్లాట్ ఓనర్స్కి ఎవరికైనా కూడా డిస్ప్యూట్స్ అని కానీ వస్తే మనమే ఫోరంలో కూర్చోబెట్టి వాళ్ళు కోర్టులకు వెళ్ళకుండా చక్కగా సెటిల్ చేసి ఎక్కడ కూడా యాక్టివిటీ అనేది ఆగిపోకుండా చక్కగా రన్ చేసే విధంగా క్రడయ్య బిల్డర్స్ని అందరినీ కూడా మనం తీర్చిదిద్దుతున్నాం. అలాగే సిఎస్ఆర్ యాక్టివిటీ చేస్తున్నాం. సిఎస్ఆర్ యాక్టివిటీస్లో కూడా ప్రతి నెల సిఎస్ఆర్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ ప్రతి నెల కూడా మనం నేషనల్కి మేము ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నాం 20 చాప్టర్లో అనేది ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తున్నాం. అలాగే మన దగ్గర సెకండ్ నేషనల్ వాళ్ళని అనుసరించి మనం దాంట్లో క్రడయ్య యూత్ వింగ్ని ఏర్పాటు చేసాం. యూత్ వింగ్ చాలా యాక్టివ్గా వర్క్ చేస్తుంది. అలాగే ఉమెన్స్ వింగ్ని స్టార్ట్ చేసాం. ఉమెన్స్ వింగ్ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. సిఎస్ఆర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఉమెన్స్ వింగ్ వాళ్ళు టేకప్ చేస్తున్నారు చక్కగా. ప్రతి నెల కూడా సిఎస్ఆర్ యాక్టివిటీస్ మనం చక్కగా జరగడం జరుగుతుంది. అలాగే ప్రతి చాప్టర్ కూడా చక్కగా నేషనల్ వాళ్ళు పెట్టినటువంటి మన సౌత్ మొత్తం మీద కూడా మనకి క్రడయ్య అనేది దాదాపు 64 చాప్టర్స్లో 3,250 మంది బిల్డర్స్తో ఎస్టాబ్లిష్ అయ్యి సౌత్ మొత్తం కూడా క్రడయ్య, ఎక్కడైనా సరే క్రడయ్య మాత్రమే బిల్డర్స్ అసోసియేషన్ అనే విధంగా మనం పక్కాగా ఎస్టాబ్లిష్ అయ్యామని చెప్పడానికి గర్విస్తున్నాం. అలాగే
మనం నార్త్ కాను కానీ సౌత్ కాను కానీ ఏది జరిగినా కూడా మనం ఆంధ్ర నుంచి రిప్రజెంట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళం కూడా అందరూ కూడా ప్రతి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇలా క్రడయ్యని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, క్రడయ్య అనేది సింగిల్గా ఇండియా మొత్తంలో కూడా క్రడయ్య ఎస్టాబ్లిష్ అవ్వాలని, క్రడయ్ అనేదాన్ని మనం బాగా ఇంప్రూవ్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.